नमस्ते विंटी लंच टाइम न्यूज़ को स्वागत नेन मी वीएसजी प्रसन्न कुमार विवरालोकी वेल्ते डीसीसीबी पश्चिम गोदावरी जिला सीईओगा डॉक्टर बी श्रीदेवी सोमवार बायत्रु स्वीकरिंचारु इप्पटिवरकु सीईओगा विधुलु निर्वर्तिंचिन वीवीएन फणिकुमार पदवी विरमण पोंदडंतो उन्नताधिकारुल आदेशाल मेरकु एलुलोनि डीसीसीबी कार्यालयंलो डॉक्टर श्रीदेवी बायत्रु चेपट्टारु ఈ సందర్భంగా ఆమెకు అధికారులు సిబ్బంది ఘన స్వాగతం పలికారు డాక్టర్ శ్రీదేవి గతంలో ఏలూరులోని డీసీసీబీ జిల్లా కార్యాలయంలో డీజీఎంగా పనిచేశారు ఈ కార్యక్రమంలో అధికారులు మాధవిమూర్తి శ్రీనివాస్ కిరణ్మయి రమణమ్మ జీఎన్వి సత్యనారాయణ రాధాకృష్ణ వాసు తదితరులు పాల్గొన్నారు ఏం పాయింట్లు చెప్పాలి కొంచెం షీట్ మీద డాక్యుమెంటేషన్ సెట్ ఫస్ట్లో పంపించేవాళ్ళు శ్రీదేవి గారిని సెలెక్ట్ అయ్యారు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము కృషి చేస్తున్నామని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి మహేశ్వరి తెలిపారు. ఏలూరు పన్నెండు పంపుల సెంటర్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో సోమవారం అపోలో ఆసుపత్రి ద్వారా టెలికాన్సల్టెన్సీలో వైద్య సేవలు అందించారు. ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేశ్వరి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా అపోలో ఆసుపత్రి సహకారంతో కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ మహేశ్వరి కొత్తపేట మెడికల్ ఆఫీసర్ అండి. నేను ఇక్కడ మనకి ఏంటంటే వైద్య సేవల గురించి ఇవాళ మాట్లాడుకుంటున్నాము. మన అపోలో సంస్థ అండ్ గవర్నమెంట్ వాళ్ళు కలిసి ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారండి. మనకి అపోలో సైడ్ నుంచి ఏంటంటే టెలికన్సల్టేషన్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ బేసిక్ సేవలు కాకుండా మనకి సూపర్ స్పెషాలిటీ అండ్ స్పెషాలిటీ సేవలు అనేవి కూడా జరుగుతున్నాయి. మన పేషెంట్స్ కానీ ఏదన్నా తేడా ఉన్నా లేదంటే వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మనకి కార్పొరేట్లో ఎలా అయితే వైద్యం అనేది జరుగుతుందో ఇక్కడ కూడా మనకి ఎండోక్రైనాలజిస్ట్ జనరల్ మెడిసిన్ కార్డియాలజిస్ట్ ఆర్థోపెడిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఈ 5 స్పెషాలిటీస్ తాలూకా డాక్టర్స్ని మనం కనెక్ట్ అనేది చేస్తున్నామండి టెలికన్సల్టేషన్ ద్వారా. దానివల్ల ఏంటంటే పేషెంట్స్ డైరెక్ట్గా డాక్టర్స్తో మాట్లాడి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా పరిష్కారం అనేది చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళకి మనం ఇచ్చే సేవలే కాకుండా మనకి ల్యాబ్ సేవలు కానీ మెడిసిన్ ఇవ్వటం కానీ అన్నీ ఫ్రీగానే చేస్తున్నామండి. మనకి ల్యాబ్ వాల్యూస్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చినా కానీ వాళ్ళకి ఏమన్నా డౌట్స్ కానీ ఏదన్నా ఉంటే మన టెలికన్సల్టేషన్ ద్వారా డాక్టర్స్తో డైరెక్ట్గా పేషెంట్స్ని మాట్లాడిస్తూ వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అనేది జరుగుతుందండి. ఇది ఇవాళ జరిగే ప్రోగ్రామే కాదండి, ఇది ఒక 4-5 ఇయర్స్ నుంచి జరుగుతుంది అపోలో సంస్థ ద్వారా. దీనివల్ల చాలామంది పేషెంట్స్ కూడా చాలా వరకు లాభం అనేది పొందారండి. మనకి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండే ఖర్చు కన్నా మనకి ఇక్కడ ఖర్చు లేకుండా వాళ్ళకి స్పెషాలిటీ డాక్టర్స్తో అన్నీ జరుగుతున్నాయి. ఎవరైనా కానీ ఏదన్నా అపోహలు ఉండకుండా అంటే గవర్నమెంట్ సేవలు కదా అన్నట్టుగా ఏమైనా అపోహలు ఉండకుండా మీరు ముందుకు వచ్చి ఈ సేవలు వినియోగం మీరు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే మనకి కార్పొరేట్ లెవెల్ స్థాయే మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా మనకి అపోలో వాళ్ళ ద్వారా అందుబాటులో ఉందండి. ఏలూరు తంగెళ్ళమూడిలోని అర్బన్ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
విద్యా ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళే వారికి అధికారులు కరోనా వాక్సినేషన్ ఇస్తున్నారు. దీని కోసం తంగెలమూడిలోని అర్బన్ హెల్త్ సెంటర్లో వాక్సినేషన్ కేంద్రంను ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూల నుంచి వ్యాక్సిన్ వేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో విదేశీ ప్రయాణికులు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. క్యూ లైన్లలో అభ్యర్థులు బారులు తీరారు. దీంతో సమాచారం అందుకున్న ఏలూరు 21CA ఆదిప్రసాద్ వ్యాక్సినేషన్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వ్యాక్సిన్కు మరో కేంద్రం ఏర్పాటు చేసి కొంతమందిని అక్కడికి తరలించారు. దీంతో పరిస్థితి చక్కబడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో మన తంగెళ్ళమూడి పిహెచ్ ఏదైతే ఉందో అక్కడ ఈరోజు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా సుమారు 400 మంది దాకా ఇక్కడికి వ్యాక్సినేషన్ ప్రక్రియకి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి అబ్రాడ్ వెళ్ళడానికి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రొసీజర్ ప్రకారం అక్కడ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఒక ఏఎస్ఐ గారు, అలాగే ఇద్దరు కానిస్టేబుల్, ఒక ఉమెన్ హెడ్ కానిస్టేబుల్, అలాగే ఎవరైతే మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈరోజు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరు డిఎస్పీ డాక్టర్ దిలీప్ కిమ్ గారు, మన డిఐఓ డిస్టిక్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ నాగేశ్వరరావు, డాక్టర్ నాగేశ్వరరావు గారితో అలాగే ఇక్కడతో మాట్లాడి టైటాస్ నగర్ ప్రాంతం ఏదైతే ఉందో, యూహెచ్సి ఎక్కడ ఉందో టైటాస్ నగర్లో, అక్కడ కూడా వ్యాక్సినేషన్కి కౌంటర్ తెరవడం జరిగింది. ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరినీ కూడా మోటివేట్ చేసి టైటాస్ నగర్ వెళ్ళే విధంగా కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి, ప్లేస్ కూడా తెలియదు కాబట్టి ఒక కాన్స్టేబుల్ నుంచి గైడ్ చేసే అవకాశం కూడా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా అబ్రాడ్ ఎవరైతే చదువుకోవడానికి కానీ ఉద్యోగాలకు వెళ్తారో సోమవారం నుంచి శనివారం నిరంతరంగా వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతుంది. దాంట్లో భాగంగా కోవిషీల్డ్ ఇస్తున్నాం. ఇక్కడ కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ జనరేషన్ వాళ్ళకి ఫోన్ ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ద్వారా సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఎయిర్పోర్ట్లో కానీ అక్కడ కానీ ఆ మెసేజ్ కానీ సర్టిఫికేట్ చూపించాలి కంపల్సరీగా. కోవిషీల్డ్ మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిన్న స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ కష్టానికి, ఈ రిజల్ట్ డోసులు ఇవ్వడానికి నిన్న కృషి చేసినటువంటి వైద్య సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, పోలీసు వారికి కాకుండా మన డైనమిక్ కలెక్టర్ గారికి, జేసీఈడి శుక్లా గారికి మా వైద్య శాఖ నుంచి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. సో ఇదే విధంగా వైద్య శాఖ ప్రతి అందరికీ ఎలిజిబుల్ అందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చి కరోనా నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఈ జిల్లాని కోవిడ్ రహిత జిల్లాగా, ఆంధ్రప్రదేశ్ని కోవిడ్ రహిత రాష్ట్రంగా, అలాగే దేశాన్ని కోవిడ్ రహిత దేశంగా చేయాలని అందరం ఆశిద్దాం. ప్రజలందరూ సహకరిస్తాను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చే విన్ టీవీకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయిందండి అబ్రాడ్. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి మాత్రమే స్టార్ట్ అయింది. విదేశాలకు వెళ్ళే వాళ్ళు మాత్రమే వాళ్ళు పాస్పోర్ట్ జిరాక్స్ ఒకటి, ఆధార్ కార్డు ఒక జిరాక్స్ ఒకటి, విత్ వీసా కార్డు జిరాక్స్ ఒకటి, వాళ్ళ దగ్గర ఎంప్లాయ్మెంట్ ఐడి కార్డు ఉంటే అది తీసుకొని మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత భారతదేశానికి దక్కుతుందని బీజేపీ ఏలూరు వెస్ట్ మండల అధ్యక్షులు నడపన దాన భాస్కర్రావు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఏలూరులోని శాంతినగర్లో సోమవారం బీజేపీ ఏలూరు వెస్ట్ మండలం సెంట్రల్ మండలంలో ఆధ్వర్యంలో యోగాపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ ప్రజలకు యోగా విశిష్టతను తెలియజేసేందుకు అంతర్జాతీయ యోగా దినోత్సవంను జరుపుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ మండలం అధ్యక్షులు బాడిత నారాయణరావు, యోగా గురువు మారుబోయిన వెంకట సత్యనారాయణ, నాయకులు ఇట్టాల కృష్ణారావు, మేకల శ్రీకృష్ణ దేవరాయలు, గండికోట చిన్నరంగారావు, ఉలవల సాయి సత్యనారాయణ, మాదాసు హరికృష్ణ, బత్తిన గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏలూరు వెస్ట్ మండలం ఆధ్వర్యంలో ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచానికి భారతదేశం అందించిన ఒక గొప్ప కానుక ఈ యోగా. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి అనేక మంది ఋషుల కృషి ఫలితంగా మనకి ప్రపంచానికి మానవాళికి మా మహానుభావులు అందించిన యోగా ఉపయోగించుకోవడం ద్వారా మనం ఈరోజు ఆనందకరమైన ఆరోగ్యమైన జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం. అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా కులానికో మతానికో వయసుతో సంబంధం లేకుండా ఈ యోగాసనాలు ధ్యానం ప్రతిరోజు చేయటం ద్వారా పూర్తి ఆరోగ్యంగాను ఆనందకరంగాను అలాగే రోగ నిరోధక శక్తి పెంచుకుని ప్రశాంతమైన మనస్సుతోటి ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఎంతో ఉపకరిస్తుంది. సమాజంలో సేవా కార్యక్రమాలు చేయడంలో తాము ముందుంటామని ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు మరోసారి రుజువు చేశారు. కరోనా వైరస్ సోకకుండా ఏలూరు ఆర్ఆర్పేటలో సోమవారం నెల్లూరు ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళా మండలి అధ్యక్షురాలు కురాల రమాదేవి మాట్లాడుతూ కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని ఆదేశాల మేరకు ఒక రోజులోనే 13 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తమ వంతు సహకారంగా ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా అధ్యక్షులు కోనా శ్రీనివాస్ తమకు 150 డోసుల ఆనందయ్య మందును ఉచితంగా ఇచ్చారని ఈ మందును ప్రజలకు పంపిణీ చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా తమ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి సభ్యురాలు తవ్వా శిరీషలక్ష్మి, మారేపల్లి సత్య తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా టైంలో ఆనందయ్య గారి మందు అందరూ వాడుతున్నారు కదండి. ఆనందయ్య గారి మందు ప్రభుత్వం ఆమోదించిన మందు మన కోనా శ్రీనివాస్ గారు పశ్చిమ గోదావరి జిల్లా మరియు అన్ని జిల్లాలకు కూడా కోనా శ్రీనివాస్ గారు ఆనందయ్య మందు అందరికీ ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఇది వేసుకోమని చెప్పి అందరికీ అందిస్తున్నారండి. ముఖ్యంగా వైశ్యాస్ అందరికీ అందిస్తున్నారండి. ఈ కోనా శ్రీనివాస్ గారు ఇవే కాకుండా పేదవాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చే ఫుడ్ అంతా కూడా అందిస్తున్నారండి. 2 సంవత్సరాల నుంచి ఎనలేని సేవ చేస్తున్నారండి కోనా శ్రీనివాస్ గారికి. నేను ఆర్యవైశ్యుల తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. వారు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మరియు మన కోనా శ్రీనివాస్ గారు ఎప్పుడు అడిగినా సరే సహాయం చేస్తున్నారు. మన ఏలూరుకు అడిగినా కూడా చేస్తున్నారు ఆయన. వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మళ్ళా మన ఆనందయ్య గారికి అర్బన్ జిల్లా ఆర్యవైశ్య ప్రెసిడెంట్ గారు చక్కారాజా గారు కూడా 100,000 రూపాయల దాకా ఇచ్చారు. ఈ చక్కారాజా గారు కూడా చాలామందికి ఈ ఆనందయ్య మందు ఇచ్చారు. నాకు కోనా శ్రీనివాస్ గారు దగ్గరగా 200 మందికి పంపించారండి. నేను అందరికీ ఇస్తున్నానండి. ఆయన సేవను చూస్తుంటే మర్చిపోలేకపోతున్నాము. అసలు ఏంటి ఇంత సేవ ఎలా చేయగలుగుతున్నారు? సొంత డబ్బు పెట్టే చేస్తున్నారు ఆయన. ఎవరి దగ్గర కూడా 1 రూపాయి కూడా తీసుకుంటలేదు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ముందు సేవ తర్వాత కోనా శ్రీనివాస్ గారు అంటే సేవ. ఈ ఆనందయ్య గారు మెడిసిన్ 2 రోజులు వేసుకోవాలండి. ఉదయము మందు వేసుకునే గంట ముందు గంట తర్వాత ఏమీ తినకూడదు. రాత్రి భోజనానికి ముందు గంట తర్వాత భోజనం ఇది మందు వేసుకున్నాక గంట తర్వాత ఏమీ తినకూడదండి. గంట ముందు గంట తర్వాత ఏం తినకూడదండి. ఇది బఠానీ గింజంత మోతాదులో నోట్లో వేసుకొని సప్పరించుకోవాలండి. ఇది మాంసాహారము మందు ఏమీ స్వీకరించకూడదండి. ఈ మందు వేసుకున్న 2 రోజులు ఈ మెడిసిన్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. అందరూ చాలా జాగ్రత్తగా వాడుకోండి. తొందరగా వాడుకుంటే చాలా మంచిది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మట్టికి ఎట్టి పరిస్థితుల్లో వాడుకోకూడదు. కరోనా బాధితుల సహాయకులకు తమ వంతు సహకారం అందించేందుకు సమాజంలో ప్రముఖుల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని జగన్ సేవాదళ్ ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులు వైఎన్వి శివరావు తెలిపారు. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా రోగుల సహాయకులకు వైకాపా నాయకులు మున్నుల జాన్ గున్నా సహకారంతో సోమవారం సుమారు 250 మందికి అల్పాహారం, పండ్లు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివరావు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని ఆదేశాల మేరకు గత 21 రోజులుగా కరోనా బాధితుల సహాయకులకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కరోనా చివరి బాధితులు కోలుకునే వరకు కూడా తాము సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగన్ సేవాదళ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, సహాయ కార్యదర్శి హెచ్ఎల్ల ఉమామహేష్, ప్రధాన కార్యదర్శి ఎల్లపు మోజేష్, ఏలూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సిహెచ్ పూజి, సభ్యులు కొమ్మిన అనిల్, నక్కా దినేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు స్థానిక ఏలూరు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నందు జగన్ సేవాదళ ఆధ్వర్యంలో గత 21 రోజుగా నిర్విరామంగా జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కూడా పేదలకి కోవిడ్ 19 బారిన పడి చికిత్స పొందుతున్న వారి కుటుంబాలకి మరియు ప్రెగ్నెన్సీ వార్డు శానిటైజేషన్ సిబ్బందికి అందరికీ కలిపి అల్పాహారం ఫ్రూట్స్ శానిటైజర్లు మాస్కులు పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. శ్రీ మున్నూల్ జాన్ గురునాథ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా జగన్ సేవాదళ సభ్యులందరూ కలిసి ఆయన పుట్టినరోజు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. వారికి ఏలూరు జగన్ సేవాదళ తరఫున మరియు వైఎస్ఆర్సిపి ఏలూరు యువత తరఫున మున్నూల్ జాన్ గురునాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు కూడా జగన్ సేవాదళ యొక్క ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు అలాగే అల్పాహారము మాస్కు శానిటైజర్లు పంచడం జరిగింది. ఇలాగే ప్రతిరోజు కూడా మేము పంచడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్పందన పెట్టెలో అర్జీలు వేసేందుకు వచ్చే వారి సంఖ్య తగ్గింది. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి స్పందన పేరుతో ప్రతి సోమవారం ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని కోవిడ్ కారణాల దృష్ట్యా కొంతకాలం క్రితం నిలిపివేశారు. ఆ కార్యక్రమానికి బదులుగా ప్రజల సౌకర్యార్థం జిల్లా కలెక్టరేట్లో ఒక పెట్టెను ఏర్పాటు చేశారు. ప్రతి సోమవారం సమస్యల పరిష్కారానికి జిల్లా నలుమూల నుంచి ప్రజలు కలెక్టరేట్కు వచ్చి స్పందన పెట్టెలో అర్జీలు వేసేవారు. ప్రస్తుతం పాక్షిక కర్ఫ్యూ అమల్లో ఉండటం వల్ల స్పందనకు వచ్చేవారి సంఖ్య తగ్గింది. తక్కువ మంది మాత్రమే స్పందన పెట్టెలో అర్జీలు వేస్తున్నారు. ఈ అర్జీలను పరిశీలించి పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నెల్లూరు మండలం కోవల గ్రామంలో 2018లో ఇల్లు నిర్మించబడింది న్యూ కాలనీలో. అది హౌసింగ్ లోను కొంతమందికి పడింది, కొంతమందికి పడలేదు. కనుక దాని గురించి కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టి ఇన్ఫార్మ్ చేద్దామని దానికి స్పందనలో లెటర్ ఇచ్చాం సార్. అది కరోనా బాధితులను అన్ని విధాలా ఆదుకునేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టియు నగర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు. ఏలూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, దీంతో వైరస్ వ్యాప్తి విజృంభించిందన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది ప్రజలు మృత్యువాత పడ్డారన్నారు. ఈ మరణాలకు బాధ్యత వహిస్తూ ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారం ప్రభుత్వాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాకర్లప్పారావు, డి వీరనాయుడు, మంగరాజు రాము, ఎర్రా శ్రీనివాసరావు, గడసాల రాంబాబు, మంగం అప్పారావు, కాకర్ల శ్రీను, కె చిట్టయ్య, కె నోకరాజు, ఎస్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలకు 10 లక్షల విద్య వైద్య విధానాన్ని చేయాలి. అందరికి ఉచిత విద్య వైద్య విధానాన్ని అందరికి. ఈరోజు ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ యొక్క ఆందోళన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం, ప్రధాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 22 డిమాండ్స్తో కూడినటువంటి మెమోరాండం సమర్పించబోతున్నాం. 22 డిమాండ్స్లో ప్రధాన డిమాండ్స్ ఎవరైతే కోవిడ్తో మరణించినటువంటి కోవిడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కోవిడ్ ఆసుపత్రులుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపాలని డిమాండ్ చేస్తున్నాం. అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు, కర్షకుల యొక్క ఉపాధి హక్కుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అదేవిధంగా మందుల ఉత్పత్తిపై బేషరత్తుగా జిఎస్టీని రద్దు చేయాలి. ప్రజలపై భారం మోపుతున్నటువంటి డీజిల్ పెట్రోల్ గ్యాస్ని బేషరత్తుగా రద్దు చేయాలి. అదేవిధంగా 22 డిమాండ్స్తో ఉన్నటువంటి మెమోరాండాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తున్నాం. ఈ యొక్క డిమాండ్ల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. లేకపోతే ఇప్పుడు ఆధ్వర్యంలో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభించడంతో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని కావున ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి సారించాలని బీజేపీ సీనియర్ నాయకులు నాగం శివ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఏలూరులోని 27వ డివిజన్లో బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యోగా శిక్షకురాలు బర్మ విజయశ్రీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రాణాయామం, పద్మాసనం, వజ్రాసనం, వీరభద్రాసనం, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, సూర్య నమస్కారాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం పలు ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో మార్పాక శ్రీనివాస్ ప్రసాద్, బర్మ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. యోగాని ఆమోదింపజేసి ఈరోజు యోగాయే ప్రాణానికి రక్షణ అనే విధంగా కల్పించి మన వ్యక్తి మన అటల్ బిహారీ మన నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఏయైతే మనం నిత్యంగా వాడని అవయవాలు కొన్ని ఉంటాయో వాటిని యాక్టివేట్ చేయిస్తూ మన పూర్తి స్థాయిలో మన మెదడును ఉపయోగించిన విధంగా మెదడుకి ఆక్సిజన్ పంపుతూ ఏదైతే ఆక్సిజన్ కణకణానికి అవసరమో దానిని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ప్రాణాయామం ద్వారా లోనకు పంపేది మన ఋషులు చెప్పారు. ఏదైతే వాళ్ళు ఈ రకమైన చేసుకుంటా కొన్ని 100 సంవత్సరాలు బతికేవారు అనేది మనకు తెలిసిన పురాణాలు. కనుక ఈ విషయాన్ని ప్రపంచ దేశాలకి చాటిన మోడీ గారికి చేసుకుంటా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తానికి అవకాశం కలిసిన మార్బర్ శ్రీనివాస్ గారు ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటాం. మోదీ శ్రీ నరేంద్ర మోదీజీ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకొని యోగాని 190 కంట్రీస్లో చేసేలా తీసుకున్నారో అదేవిధంగా యోగా అనేది స్పిరిచువల్ ఒక మతానికో ఒక దేశానికో సంబంధించింది కాదు, అందరూ చెయ్యొచ్చు. WHO కూడా యోగాని ఎలాంటి పరిస్థితుల్లో అన్నా చెయ్యొచ్చు అని ఒక సర్టిఫికెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని ముందుకు తీసుకెళ్తూ మరిన్ని యోగా డేలు మనం ఇలానే జరుపుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.